హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సడన్గా అసలు అనుకోకుండానే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే చేసుకోవాల్సి వచ్చిందండి. అందుకే వీడియో అప్లోడ్ చేయడం కూడా కొంచెం లేట్ అయితే అయింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే ఇంకా వాళ్ళని చూసుకుని నన్ను చూసుకోవడం చాలా కష్టమైతే అయిపోతుందండి. అందుకే డిఎన్సీ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ రెండు ఒకేసారి చేసుకోవాల్సి వచ్చింది. రెండు ఒకేసారి అయితే చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని ఒక 6 డేస్ అయితే అవుతుంది. ఇంకా వీళ్ళ పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా వాళ్ళని చూసుకోవడానికి ఉంటే సరే ఉన్నారు, కానీ వాళ్ళు అసలు పోవట్లేదు. ఓకే, ఏడుపు అన్నమాట వాళ్ళు ఎత్తుకుంటే. అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అస్సలే పోవట్లేదు. అసలు ఎత్తుకున్నా కూడా ఏడుస్తూనే ఉన్నాడు చిన్నోడు. వంట అయితే అమ్మ చేస్తున్నారన్నమాట. ఇడ్లీకి కారం పొడి కోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేయించుకుని అయితే పెట్టుకున్నారన్నమాట. ఇవి ఆరిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసేసుకుంటే కారం పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇడ్లీలోకి ఇలానే డైరెక్ట్గా తినచ్చు. ఇంకా అంటే వెల్లుల్లి ఉంటుంది కదా, ఇంకా వెల్లుల్లి దంచి దాంట్లో వేసేసుకుంటే కారం పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పొడి. ఇంకా దీంట్లో కరివేపాకు వేయించుకొని పొడి చేసేసుకొని వేసుకుంటే కరివేపాకు పొడి అయితే అవుతుంది. ఇలా కారం పొడి చేసి పెట్టుకున్నామనుకోండి, మనకు అంటే కర్రీస్ లేనప్పుడు టిఫిన్కైనా అన్నంలోకైనా ఈ పొడి అనేది చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉందండి. ఇలా చేసి అయితే పెట్టుకుంటే చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఈ పొడిని కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీ అయితే సూపర్ వస్తుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఆ పొడిలో అయితే ఇడ్లీ తినేసాను అన్నమాట. ఇంకా వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా బయట తెచ్చి కూర్చొని ఆడిపిస్తూ ఉన్నాను. కానీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే కదా కాసేపైనా వాళ్ళు ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటారు. అసలు ఎవరి దగ్గరికి పోవట్లేదు. ఇంకా నేనే ఎత్తుకొని ఎట్టగొట్ట ఎలాగోలాగో చేసుకుంటూ ఉన్నాను. పిల్లలందరూ ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరూ ఒక టైప్ అన్నమాట. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ అన్న అండి. ఎన్ని రోజులైనా ఎన్ని మంత్స్ అయినా అమ్మ నాన్నల దగ్గర అస్సలు అలవాటు అయితే అస్సలు పోవట్లేదు వీళ్ళు. ఎప్పుడు అమ్మ నాన్న కావాలి అంట వీళ్ళకి. లోపలే ఉండి ఇంకా మేమిద్దరే కనిపిస్తూ ఉంటాం కదా, ఇంకా అలా చూసి చూసి ఇలా అయిపోయారేమో. అయినా వేరే పిల్లలు ఉంటారు, ఒక 2-3 డేస్కే బాగా అలవాటైపోయి అందరి దగ్గర వెళ్ళిపోతారండి. పాత కొత్త అని ఏం తేడా లేకుండా అందరి దగ్గరికి వెళ్ళిపోతున్నా. వీళ్ళైతే అస్సలు అలా పోనే పోరు, ఇద్దరు ఇద్దరే. నన్ను అయితే టార్చర్ చేయడానికి రెడీగా ఉంటారు ఇద్దరు. ఆపరేషన్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కదా. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట ఫ్యూచర్లో. ఇంకా వీళ్ళకి అన్నం పెట్టాలి, స్నానం చేయించాలి, ఇంకా వీళ్ళని నిద్రపుచ్చాలి. ఇంకా అవన్నీ అంటే అన్నం అయితే చిన్నోడికి అయితే పెడుతున్నాను నేను, స్నానం అయితే వాళ్ళ డాడీ అయితే స్నానం చేయిస్తున్నారన్నమాట. ఇంకా అలా కూర్చొని అయితే చిన్నగా అలా ఆడిపించుకుంటూ ఉన్నాను. అలా ఆడుకుంటున్నారు. ఇంకా నాన్న వచ్చేసరికి వాడు కొంచెం నా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు చిన్నోడు ఏడ్చుకుంటూ. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను డెలివరీ అయిన వెంటనే అంటే 7 డేస్కో 11 డేస్కో చేసేస్తారు కదా, అలా చేసేసుకుంటే మంచిదండి. ఇంకా అలా కాకపోయినా 3 మంత్స్లో అయినా చేసుకుంటే మంచిది. వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి, ఇంకా అప్పుడు అందరి దగ్గరికి పోతారు, ఇంకా వాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. మనల్ని అయితే విసిగించరు ఈ టైంలో. వీడికైతే 10th మంత్ అండి చిన్నోడికి. ఇంకా ఇప్పుడు చేసుకున్నాను కదా నేను, అసలు టార్చర్ అయితే పెడుతున్నాడు చిన్నోడు. ఇంకా ఎలాగో అలాగ తప్పదు కదా, ఏటో కూడా చేసుకోవాలన్నమాట. పిల్లలు ఇంకొంచెం పెద్దయినా కూడా అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు కూడా మనల్ని విసిగించరు. కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి చేసుకున్నాను, లేదంటే అసలు చేసుకోవడానికి దాన్ని కాదు. ఇంకా మనం అనుకుంటాం కదా, ఏమన్నా అనుకుంటాం, అవన్నీ జరుగుతాయి ఏంటి, మనం ఏదో అనుకుంటాం ఏదేదో జరిగిపోతుంది అలా అన్నమాట. ఇది కూడా ఈ ఆపరేషన్ కూడా అలానే జరిగింది. నా ఆపరేషన్ ఎక్స్పీరియన్స్ని వేరే వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలా ఇసురు కొట్టామనుకో అటు సైడ్ వెళ్ళిపోతుంది, గోడకి అవతల వెళ్ళిపోతుంది. ఎలా తెస్తావు నువ్వు అటు వెళ్ళిపోతే? ఎలా తెస్తావు?
అటు సైడ్ వెళ్ళిపోతే ఎలా తెస్తావు? పడలేదా? పిల్లలు రచ్చరచ్చ చేసేస్తున్నారండి వీళ్ళు. ఇంకా అటు ఇటు అన్ని వస్తువులు తెచ్చి వేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా అమ్మ అయితే వంట అయితే చేశారు. ఏంటంటే వాళ్ళకేమో వంకాయ బజ్జీ చేసుకున్నారు, నాకేమో క్యారెట్ తాలింపు. ఇంకా ఈ తాలింపులో వచ్చేసి ఆ పొడి అయితే వేశారనమాట. ఇంకా రైస్ అనమాట ఇది. ఇంకోసారి అడుగు, షేక్ అండి అడుగు. తమ్ముడు అనుకుంటు వదిలేసే, అడుగు షేక్ అండి. మనం ఎప్పుడు అడుగు బాగా ఇమ్మను. అది అమ్మమ్మకి ఇమ్మను, తమ్ముడికి. తమ్ముడిని అడుగు, తమ్ముడికి. నువ్వు అడుగా. ఇంకా అదో ఇస్తున్నాడు. షేక్ అండి అడుగు, షేక్ అండి అను అప్పుడు ఇస్తాడు. నాకి షేక్ అని షేకా. పిల్లల్ని సోఫా మీద కూర్చోబెట్టుకొని నేను కూడా పక్కన కూర్చొని ఆడిపిస్తూ ఉన్నానమాట. ఇంకా దానిమ్మకాయ తీసిస్తే తింటూ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఎక్కడుందండి రెస్ట్? అసలు కాసేపు కూడా రెస్టే ఉండట్లేదు నాకు. ఆపరేషన్ చేసుకొని ఒక 3 డేస్ అయినా రెస్ట్ ఉంటే తొందరగా రికవరీ అయితే అయిపోతుంది. వీళ్ళ దగ్గర ఎక్కడ రెస్ట్ లేదు, ఏమీ లేదు. ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? ఏం పప్పు? దాని ఏ చాలు, వాడే కింద పోస్తాడు మొత్తం. నువ్వేం తింటున్నావు? దానిమ్మ పప్పు. దానిమ్మ పప్పా?